నేను ఏమన్నా వేసుకో, మేకప్ ఎవడు వేసుకో? నాకు మేకప్ వేసుకున్న వాళ్ళంటే కూడా నచ్చదు. వేపించుకున్న వాళ్ళు నా వరకు అయితే నేను మేకప్ వేసుకోను కాబట్టి. ఓకే, సో ఏంటి లిప్స్టిక్? ఏది లిప్స్టిక్? ఏంటంత నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. ఓకే, సో ఒకసారి లిప్స్టిక్ ఇప్పటిదాకా పెట్టుకున్నావు కదా, సో మళ్ళీ ఒకసారి చాలా మంది మెసేజ్ పెడుతున్నారు నీ లిప్స్ మొత్తం ఎర్రగా కనిపిస్తుంటాయి నీ వీడియోలు చూస్తుంటే. నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది, నా ఫ్రెండ్ ఎవరో కాదు, బార్బీ శృతి గిఫ్ట్ ఇచ్చింది లిప్స్టిక్ అంతే. ఓకే, ఒకసారి లిప్స్టిక్ ఉంది మీ దగ్గర ఇప్పుడు? ఉందా బ్రాండ్? మళ్ళీ ప్రమోషన్ అయితే వద్దు. పర్లేదు పర్లేదు, లిప్స్టిక్ ఉంది కదా మీకు, ఒకసారి పెట్టుకోరు ఒకసారి. అరే చాలా మంది ఎలా పెట్టుకుంటది, ఎలా పెట్టుకుంటది, నోట్లో పెట్టుకుంటది, లిప్స్టిక్ లేదులే. లిప్స్టిక్ పెట్టుకోవాలి. నేను వరస్ట్ బ్రాండ్స్ అయితే నేను యూజ్ చేయను. ఓకే, నీ బ్రాండ్ తెప్పిస్తా. నా బ్రాండ్ ఏది? లిప్స్టిక్ లేదు. లేదు, ఏడుంది? నాకు తెలీదు. ఒకసారి లిప్స్టిక్ లేదు. లేదా ఏడుంది? లేదంటే ఇప్పుడు లోపల పెట్టుకుంది. అది లిప్స్ అయిన లిప్స్టిక్ కాదు. ఏడుంది అది? లేదంటే ఇప్పుడు రైట్ నో నా దగ్గర లేదు. ఇప్పుడే పెట్టుకుని మళ్ళీ లేదంటే నిజం లేదు రైట్ నో నా దగ్గర. అంటే రియల్ అట్లనే ఉంటాయి లిప్స్? మేబీ కొంచెం. చాలా సేపు అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి కదా, ఇంకేం సెట్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నా. నేనే సెట్ చేసుకున్నప్పటి నుంచి నువ్వు నన్ను యూస్ ఇన్ఫ్లుయెన్స్ అయి సెట్ చేసుకుంటున్నావు. అంటే ఇంకా చాలా సేపు నన్ను యూసి బాయ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏందా? నేను నీకు చెప్తున్నా, నేను అంటే నార్మల్ ఇప్పటిదాకా నేను చూసిన ఇంటర్వ్యూస్ కానీ లేకుంటే ఇంటర్వ్యూస్ నేను ఇచ్చింది రెండు ఇంటర్వ్యూస్. రెండు మూడు అయితే రెండే మూడు. అది ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతే నాలుగు. మీతో ఐదు. ఏది ఇప్పుడు నాది? ఇదే ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ఇయ్యను కదా, లెక్క పెట్టుకో. ఇయ్యను, లెక్క పెట్టుకో. ఆల్రెడీ చేసిన ఇంటర్వ్యూ ఫిఫ్త్ ఇంటర్వ్యూ రిలీజ్ కానీ ఒకటి ఉంది, మిగతా అన్ని రిలీజ్ అయినాయి. కృష్ణ నీక నేనే ఫాలో అవుతున్నా. గట్లుంటది, చెప్పేవన్నీ అబద్ధాలే కదా, అబద్ధాలే. నమ్మకండి, ఏమి ఇంటర్వ్యూస్ అంటే అబద్ధాలే. నేను నమ్మకండి, నన్నైతే అసలే నమ్మకండి, నేను అబద్ధాలు చెప్తాను. అది అందరు తెలుసు కానీ ఎందుకంటే స్నేహని అవార్డు ఇచ్చింది కదా. స్నేక్ స్నేక్. ఓకే సార్, నేను ఇప్పుడు వాస్తవంగా కొన్ని క్వశ్చన్ అడుగుతా, పక్కా ఆన్సర్ చెప్పాలి. వాస్తవంగా అడగాలి? నేను వాస్తవంగానే అడుగుతా, విత్ ప్రూఫ్స్ తో అడుగుతా. ఓకే. బాయ్ ఫ్రెండ్ ఉండాలేడా నీకు? లేడు. చెప్పు, ఉండాలేడా నాకు బాయ్ ఫ్రెండ్? లేడు. లేడు పక్కా? పక్కా. ఒక్కసారి నీ ఫోన్ ఓపెన్ చేయవా? నేను ఇయ్యను ఫోన్స్. ఫోన్ లేదు కదా, ఎందుకు అయిపోయింది? నీ లాక్ కూడా ఓపెన్ చేయను. నీ లాక్ కూడా ఓపెన్ చేయను. ఒకసారి ఫోన్ ఓపెన్ చేయవా? ఒకసారి ఓపెన్ చేయను. నార్మల్ నేను ఫోన్ ఓపెన్ చేయను కదా. ఫోన్ వీళ్ళు ఎవరు మరి? నా ఫ్రెండ్స్. అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలు. మరి ఏమైతారా? బాయ్ ఫ్రెండ్స్. లేదని చెప్పినా? లవర్ లేడు. నేను ఏం అడిగినా నిన్ను? బాయ్ ఫ్రెండ్. మరి నువ్వేం చెప్పినావు నాకు? సరే చెప్పు. ఇది కూడా అబద్ధాలే. మా బాయ్ ఫ్రెండ్ ఉండు అంటే బాయ్ ఫ్రెండ్ ఉండు చేయగలికి. సరే ఒప్పుకున్నావు, ఇప్పుడైతే బాయ్ ఫ్రెండ్ ఉండు. బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ అంతే. ఇద్దరు ఫ్రెండ్స్? ఎందుకబ్బా అవే క్వశ్చన్? అరే చాలా మందికి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ లో లేడని చెప్పి చెప్పినావు, నీ ఇంటర్వ్యూలో ఉండని చెప్పి ఒప్పుకున్నావు. లేడు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడే ఒప్పుకున్నాక మళ్ళీ నువ్వు? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే బాయ్స్ ఏ కదా, సో మొత్తం బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నారు కదా నీకు. బాయ్ ఫ్రెండ్ లేడు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే సరే, ఇంకోటి నువ్వు వీడియోస్ చేస్తావు, సో ప్రతి ఒక్కరిని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఆ డ్రెస్ సదరుడు ఏంది నాకు అర్థం కాదు. స్ట్రాటజీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అంటే జనాలందరినీ చేస్తారు. వాళ్ళు స్వైప్ చేద్దు నా వీడియోస్, స్వైప్ చేసిన మళ్ళీ కిందికి స్వైప్ చేయాలి, మళ్ళీ పైన స్వైప్ చేయాలి, మళ్ళీ అంత ఆశ ఉంటుంది చూడాలని చెప్పి చూపించాలని. ఆశ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ, దట్స్ ఇట్. స్ట్రాటజీ బాగా వాడతావేమో. ఎవరికి తెలుసు, అందరికి తెలుసు, ఎవరి స్ట్రాటజీ వేరుంటది బేస్డ్ ఆన్ దేర్. అంటే వ్యూస్ కోసం ఏమైనా చేస్తావు? వ్యూస్ కోసం ఏమైనా చేయను. వ్యూస్ కోసం కొంచెం ఇది ఓకే అనుకుంటే అది చేస్తాను. అంటే లిమిట్స్ క్రాస్ కావు? అస్సలు నా లిమిట్స్ క్రాస్ అయిన వాళ్ళైతే నేను బొచ్చడి చూస్తున్నా ఇన్స్టాగ్రామ్. నువ్వు ఎప్పుడు క్రాస్ కాలే? నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తా. చూపి. ప్రూవ్ చేస్తే ఓకే పక్కా. ఏం ఏం చెప్పినా చేయాలి. నువ్వు కంపేర్ కూడా చేసుకోవచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎట్లున్నారు ఏంది అని. దానికి కంపేర్ చేసుకుంటే నేను ఎక్కడో 100 దగ్గర ఉంటా, 100 దగ్గర కూడా ఉంటానో ఉండను. సరే లిమిట్స్ అయితే నువ్వు ఎప్పుడు క్రాస్ కాలే. సో విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, అందుకనే క్వశ్చన్ అడుగుతున్నా. చూపిస్తే చూపిస్తే నో ప్రాబ్లం. ఓకే, సో నువ్వు బాయ్ ఫ్రెండ్ సరే సరే నీ మనసుకు తెలుసు నీకు బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు, బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు. నిజంగా బ్రో ఈ వీడియో చూస్తే ఒకవేళ నేను మీకు బాయ్ ఫ్రెండ్ ఉండని అనుకుంటున్నా, ఎందుకంత భయపడుతున్నా నాకు అర్థమైతే లేదు. ఎందుకంత భయపడుతుంది? భయం ఏం లేదు. సో బాయ్ ఫ్రెండ్ అయితే లేడు, పక్క ఒప్పుకున్నావు కదా? ప్రామిస్? ప్రామిస్ నిజం చెప్పు. ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసుకో. నీ పైన వేసుకో, నీ కెరియర్ పైన వేసుకో. మరి ఎందుకు వేసుకుంటే? వాస్తవం ఉందిగా. సరే బ్రో, మేము లవ్ చేస్తుండొచ్చు, మేబీ మీ రిలేషన్ ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉండి ఉంటారు ఇంత అందమైన అమ్మాయికి ఇన్నొకటి ఉండరు. కానీ వాస్తవంగా చెప్తున్నా ఒకవేళ నువ్వు బాయ్ ఫ్రెండ్ అయితే జరా, అర్థం చేసుకో. ఎందుకంటే బయటకు వచ్చి లేరు లేరు అని చెప్పి చెప్తుంది సుషుమాది.
ఓకేనా, అందుకు నాకు క్లారిటీ పక్కా తెలుసు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. కాల్ చేయమని కూడా నేను కాల్ చేస్తే ఇప్పుడు చేసుకో పక్కా పక్కా అంటే ఇప్పుడు నేను రియల్గా కాల్ చేస్తున్నా వ్యక్తి, నువ్వు మదక్ అనుకుంటున్నావు, పేరు చెప్తే మళ్ళీ గలీజ్ ఉంటుందేమో, పేరు చెప్పాలా? పేరు నా ఫస్ట్ నా చోలో చెప్పో, పేరు చెప్పాలా? నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎన్నిసార్లు అడుగుతుందంటే అర్థం చేసుకో. ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వేస్ట్, ఇది ఇంటర్వ్యూ కాబట్టి వద్దు చెప్పు. ఏం వద్దు? ఇట్లాంటి న్యూసెన్స్ నా చోలో చెప్పు, పేరు నా చోలో చెప్పు. అబద్ధాలు ఒప్పుకున్నావు, సరే బాయ్ ఫ్రెండ్. సో మన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ వచ్చింది, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండు. సో వియస్ కొంచెం ఏమైనా వదిలిపెట్టదు, ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండు. సో ఇక వీడియోస్ ఎందుకు చేస్తున్నా, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్స్ అవి మనం అడగలేము. సో అది పక్కన పెడితే సరే, నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసినా జనాలు అందరికి అర్థమైపోయింది. సో ఇంకోటి నీ వీడియోస్ చూస్తాం కదా, ఇప్పుడు కదా ఇట్లా షర్ట్ తిప్పిన వీడియోలు ఆ లోపాలు ఉన్నాయి, సో అన్ని చూపిస్తావు, ఎందుకు అట్లా? అన్నేం చూపించలేదు. ఏం చూపించావు? నోట్తో చెప్పాలా? ఏం చూపించలేదు, కొంచెం ఏదో అట్లా ఎక్స్పోజింగ్ లిటిల్ బిట్, దట్స్ ఇట్. కొంచెం లిటిల్ బిట్ 1% అనుకుంటా, కంపేర్ విత్ ఆల్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ షిట్. దాంట్లో నేను అస్సలు ఉండను అని నాకు తెలుసు. అన్న నువ్వు అనుకుంటున్నావు, బయట జనాలు నేను ఏమనుకుంటారు తెలుసా? ఒక టైంలో వాళ్ళు వైరల్ అయినారు, ఇప్పుడు నేను వైరల్ అయిన అంతకి మించి ఏం తేడా లేదు. నా తర్వాత ఇంకొకరు వైరల్ అవుతారు. తెలుసా జనాలు ఇప్పుడు నేను వైరల్ అవుతున్నా, కుమార్ ఆంటీ వైరల్ అయింది, ఆమె నెగిటివ్ చేసినారు, హీరో హీరోయిన్స్ హీరో హీరోయిన్స్ నెగిటివ్ చేసినారు ఆమెకి. మా పాజిటివిటీ కూడా ఉంది, నా ఫాలోవర్స్ కొంచెం మంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది పాజిటివ్ ఉంటారు. దాన్ని నేను వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఫేమస్ అవుతారు, వాళ్ళ పైన నెగిటివ్ వస్తే ఫస్ట్ థింగ్ ఫేమ్ అవుతే వాళ్ళకి నెగిటివే వస్తుంది. పతివ్రత వీడియోలు మనకి నెగిటివ్ వేయలేదు, మనం అంతా శుద్ధ పూసలం అన్నది. ఫేమ్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి నెగిటివ్ వస్తుంది, నెగిటివే వస్తుంది. నెగిటివ్ తోనే నువ్వు బయటకు వచ్చినావు కదా, ఫేమ్ అంటేనే నెగిటివ్. దేనికైనా సిద్ధం ఫేమ్ కోసం? ఫేమ్ కోసం కాదు, ఫేమస్ ఎవరైతే ఫేమస్ అయినారు, ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నారు అంటే వాళ్ళకి వచ్చేదే నెగిటివ్ ఫస్ట్, దాని తర్వాతనే పాజిటివ్. ఓకే, ఫేమ్ అయిన వాళ్ళకి నెగిటివ్ వే ఉంటది ఫస్ట్, నెగిటివ్ అయితేనే ఫేమ్ అవుతారు. ఓకే, సో ఫేమ్ కోసం ఏమైనా చేస్తావు అని చెప్పి? నేనేం చేయలేదు, క్రాస్ అవ్వను. ఏం చేయలేదు కదా, చూపించింది 1% కదా నువ్వు చూపించింది. నేను చెప్తున్నా కదా, కంపేర్ టు ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో 400K 300K వాళ్ళు ఫీమేల్స్, వాళ్ళతో పోల్చుకుంటే నేను ఒక చిన్న సంథింగ్. ఓకే సరే, నీ వీడియో నేను ఇప్పుడు చూపిస్తా. నీ వీడియోలలో 1% అంటున్నావు కదా, 1% అని చెప్పి జనాలు మాత్రం నిన్ను ఘోరంగా చేసుకుంటారు బయట. నేను చెప్తున్నా ఎర్ర పుష్పాల గలీజ్ ట్రెండ్ అవుతే వాళ్ళకి నెగటివ్ వస్తుంది అంతే, వచ్చింది. అంటే నువ్వు ఏ రకంగా ట్రెండ్ అని అనుకుంటున్నావు చెప్పినావు ఒకసారి? మాటలు, ట్రోలింగ్ అప్పుడు మాటలు అంతే. ఎక్కడికి నేర్చుకున్నావు అంత మంచి ఇంగ్లీష్? స్కూల్లో. స్కూల్లో నేర్పిస్తారా? అదే ఇంగ్లీష్ స్కూల్లో నేర్పారా? పంచా సరే, నువ్వు మాట్లాడేవన్నీ ఇంగ్లీష్ అనమాట, తెలుగు సరే. ఏడ నేర్చుకున్నావు చెప్పు, నువ్వు మాట్లాడే పచ్చి బూతులు, గలీజ్ మాటలు, లా కొడుక, బూతులు ఎవరికి ఎవరేం నేర్పారు? అందరికి బూతులు వస్తాయి, కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. ఓకే, నువ్వైతే వాడతావు కొంచెం నోరు ఏమంటారు అంటారు కదా. నేను బూతులు మాట్లాడింది ఓన్లీ 1 month మాత్రమే, తర్వాత అన్ని ఏమీ లేవు. నేను చూస్తేనేమో మంచిగా ఉన్నావు, చూడబుద్ధి అవుతుంది నేను చూస్తే. కానీ నువ్వు మాట్లాడే